హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. మనసే హారతి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. షిరిడి సాయినాథుణ్ణి స్తుతించేది హారతి పాటల్లో. ఆ హారతి పాటలు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళలు ఆలపించటం ఆనవాయితీగా వస్తోంది మన సాయి భక్తులకు. మరి ఆ హారతి పాటల్లో అర్థాన్ని, పరమార్థాన్ని తెలియచేయటానికి మన ముందుకు వచ్చేశారు షిరిడి సాయినాథుని ఉపాసకులు శ్రీ సాయి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. షిరిడి మాఝే పండరపుర సాయి బాబా రమావర సాయి బాబా రమావర శుద్ధ భక్తి చంద్ర భాగ భావ పుండలిక జాగ పుండలిక జాగ భావ పుండలిక జాగ యాహో యాహో అవగే జన కరు బాబాంసి వందన సాయి శివందన కరు బాబాంసి వందన గణుమణి బాబా సాయి ధావ పావే మాఝే ఆయి పావ మాఝే ఆయి ధావ పావ మాఝే ఆయి శుద్ధ భక్తి చంద్ర భాగ భావ పుండలిక జాగ పుండలిక జాగ భావ పుండలిక జాగ. ఈ హారతి పాటలో అర్థాన్ని, పరమార్థాన్ని తెలియజేస్తారా? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. మనం దాసగణ మహారాజు నిన్న చెప్పడం ద్వారా షిరిడిని పండరిగా చెప్పుకున్నాం. ఆ షిరిడిలో కొలువై ఉన్న బాబావారిని పాండురంగడిగా వర్ణించుకున్నాం. ఇవాళ అంటున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క భక్తి అంతా కూడా చంద్రభాగా నదిగా కనపడుతుందట. చంద్రభాగా నది ఒక పవిత్రమైనటువంటి ఒక పుణ్యనదిలాగా ఉందట. అంటే బాబావారిని అంత పవిత్రమైనటువంటి భక్తితో ఆరాధించేటువంటి భక్తులంతా వస్తున్నారు కాబట్టి ఆ పవిత్రమైనటువంటి భక్తే చంద్రభాగా నదిగా కనిపిస్తుంది. అలాగే భక్తుల యొక్క మనోభావాలు, ఆ మనోభావాలు అన్నీ కూడా కలిసి అది పుండరీకుడు. అంటే ఆ భక్తి పారవశ్యంతో వీళ్ళందరూ ఆరాధన చేస్తున్నారు కదా, అదంతా కూడా ఆ యొక్క పండరీ నగరంగా కనిపిస్తుందట. అంటే భక్తుల యొక్క భక్తినేమో పవిత్రమైనటువంటి పుణ్యనది చంద్రభాగా నదితో పోల్చాడు, అలాగే భక్తుల యొక్క మనోభావాలు అన్నీ కూడా కలిపి ఒక మహానగరం అయింది, అదే పుండరైంది. అందుకనే ఇక్కడికి వచ్చి నువ్వు కూర్చున్నావయ్యా అంటున్నాడు గురుగారు. పుణ్యనది ప్రాశస్త్యం ఏంటి? ఇక్కడ మనం చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఎందుకంటే భక్తుల యొక్క భక్తిని పుణ్యనదితో పోలుస్తున్నాడు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి భక్తుడుగా మారడం అంటే పునీతుడు అవ్వటం. మామూలు నీళ్ళకి, మామూలు కాలువలకి పుణ్యనదికి తేడా ఉంటుందా లేదా? అలాగే మామూలు మనిషికి భక్తుడికి తేడా ఉంటుందా లేదా? అంటే ఇతను మనిషి రూపంలో ఉన్నటువంటి వాడు ఒక పరమ సాత్వికుడుగా, భగవంతుడి ఆరాధకుడుగా మారిన తర్వాతే అతన్ని భక్తుడు అంటున్నారు. ఒక సాధారణమైన వ్యక్తిలో భక్తి ప్రవేశిస్తే ఎలా భక్తుడయ్యాడో, అలాగే సాధారణమైనటువంటి నీరు కాకుండా పుణ్యనది ఎప్పుడవుతుంది అంటే పరమ పవిత్రమైనటువంటి ప్రదేశంలో జన్మించి. ఉదాహరణకి మనం గంగని తీసుకున్నాం అనుకోండి, గంగ ఎక్కడ జన్మించింది? మనకి హిమాలయాల నుంచి వస్తుంది కదా. అంటే పరమ పవిత్రమైనటువంటి ప్రదేశంలో జన్మించి పవిత్రతను చేకూరుస్తూ ఆ యొక్క పుణ్యనది ఏం చేస్తోంది, తనలో ఎవరైతే స్నానం చేశారో వాళ్ళని పవిత్రుని చేస్తుంది, వాళ్ళని పవిత్రుని చేస్తుంది. ఒక సద్గురు యొక్క క్షేత్రానికి ఎటువంటి మన్న సంస్కారాలున్నా ఎలాంటి వారైనా వాళ్ళు సన్మార్గంలో జీవిస్తారు. ఒక పుణ్యనదిలో స్నానం చేస్తే మన యొక్క పాపాలన్నీ వెళ్ళిపోయి ఏ విధంగా అయితే మనం పునీతులం అవుతున్నామో అలా ఒక పవిత్రమైనటువంటి సద్గురు యొక్క సన్నిధి కూడా అంత గొప్పదే. అందుకని ఇక్కడ ఏం చేశాడంటే పుణ్యనదిలాగా ఈ యొక్క సాయినాథుని యొక్క సన్నిధిని పోల్చడం జరిగింది. అలా సన్నిధిని పోల్చడం జరిగింది. ఇంకా మీరు అడిగినట్లుగా ఈ పుణ్యనది ప్రాశస్యం ఏమిటంటే పుణ్యనదులన్నీ కూడా పుణ్యతీర్థాలుగా పిలువబడుతూ ఉంటాయి. భగవంతుని యొక్క ఆరామాలు, అంటే పుణ్యనది తీరంలోనే భగవంతుడు వచ్చి అక్కడ స్వయంభూవుడుగా ఉంటాడు. లేదంటే అనేక మంది మహర్షులు, ఋషులు తపస్సు చేస్తే వాళ్ళని అనుగ్రహించడానికి అక్కడికే వచ్చి ఉంటారు. ఆ పవిత్రమైనటువంటి నదిలో మనం స్నానం చేసి
ఆ పవిత్రమైనటువంటి క్షేత్రంలో దర్శనం చేసుకున్నట్లయితే మనం యొక్క మన యొక్క ఈతి బాధలు కానివ్వండి, మన కర్మలన్నీ కూడా, మన మన్నాలన్నీ కూడా పోతాయి. ఆ శక్తి ఎవరికి? ఎవరైతే తొలగించగలరో వాళ్ళకే వాళ్ళకి ఉందా. ఆ పుణ్యనదేంటి ఏమిటి? అక్కడ కేవలం మనం వెళ్ళి మనం విధి విధానంగా కనుక మనం స్నానం చేసినట్లయితే, మనం సూర్యోదయానికి ముందుగా వెళ్ళి సంకల్ప స్నానం అంటారు, ఆ విధంగా పుణ్యనదిలో సంకల్ప స్నానం చేసినట్లయితే అప్పుడు ఆ పుణ్యనది యొక్క అనుగ్రహం మనకు కలిగి మనకు ఉన్నటువంటి కర్మలు తొలగిపోతాయి. అలా తెలిసి ఆచారం ప్రకారం చేయటం ఒక విధానం. అలా కాకుండా మనకి ఏమీ తెలియదు, అమ్మా గంగమ్మ తల్లి నీ దగ్గరికి వచ్చానమ్మా, నన్ను అనుగ్రహించు, నన్ను కాపాడని భక్తి విశ్వాసాలతో మునిగితే చాలు, మూడు మునుగులు మునిగొచ్చినా చాలు. మనకి మన విశ్వాసం ప్రధానమైంది, మన విశ్వాసం ప్రధానమైంది. అందువల్ల ఆ పుణ్యనదీ తీరంలో మనం స్నానం చేసి, ఆ యొక్క తీర్థంలో స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి క్షేత్రాన్ని దర్శించుకొని మన యొక్క కర్మలు తొలగించుకోవచ్చు. ఇలా ఏ పుణ్యనదిలో మనం స్నానం చేస్తున్నామో ఆ పుణ్యనదీ తీరం మీద, ఆ నదీ తీరంలో ఉన్నటువంటి క్షేత్రాన్ని దర్శించుకుంటూ పరమ పవిత్రంగా మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. అంటే నదిలో వెళ్ళాను, నేను పాపాలు చేసి వస్తూ ఉంటాను, మునిగొస్తుంటాను, నేను దర్శనం చేసుకుంటాను, నేను రోజు ఇదే నా డ్యూటీ అంటే అట్లా కాదు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే, పుణ్యనదీ తీర్థంలో ముఖ్యంగా స్నానాలు మనకు ఆచారంగా ఎందుకు పెట్టారంటే, మనం స్నానం దేనికి చేయను, మన మీద ఉన్నటువంటి, ఒంటి మీద ఉన్నటువంటి మురికి మురికి అంటే మనల్ని శుభ్రం చేస్తుంది, అంతే కదా. మన మాలిన్యాన్ని, ఈ పైకి కనబడేటువంటి బాహ్యమైనటువంటి శరీరం మీద ఉన్నటువంటి అపరిశుభ్రతని తొలగిస్తుంది కదా. మరి ఇక్కడ పుణ్యనదిలో స్నానం చేయటం అంటే ఏమిటంటే, మన పాపాలు, మనకు అప్పటి వరకు ఉన్నటువంటి మన కర్మలు అవన్నీ కూడా శుభ్రం చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో అక్కడికి వెళుతున్నావో, ఆ విశ్వాసంతో అక్కడికి వెళ్ళి నువ్వు స్నానం చేయటం వల్ల నీకున్నటువంటివన్నీ కూడా దాంట్లో వదిలేసి వస్తున్నావు. అంటే నువ్వు పవిత్రుడు కాబడుతున్నావు, నువ్వు పవిత్రుడు కాబడుతున్నావు. అలా పవిత్రత చేకూరుకున్న తర్వాత, నీలో ఆ పవిత్రత చేకూరిన తర్వాత, నువ్వు పవిత్రమైనటువంటి జీవితాన్ని ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ రోజు నుండి పవిత్రమైనటువంటి జీవితాన్ని ప్రారంభించాలి. అప్పుడు ఆ పుణ్యనది తీరంలో స్నానం చేసినందువల్ల, ఆ క్షేత్రం వెళ్ళి దర్శించినందువల్ల ఆ ఫలితం లభిస్తుంది. అందుకనే తీర్థయాత్ర ఫలసిద్ధిరస్తు అంటారు. తీర్థయాత్ర ఫలసిద్ధిరస్తు ఎందుకంటారంటే, ఆ మాట మనం అక్కడికి వెళ్ళి ఆ తీర్థంలో స్నానం చేసి ఆ భగవంతుడి సన్నిధిలో ప్రతిజ్ఞ చేసి వస్తున్నాం, ఇక నుంచి నేను భక్తుడిగా ఉంటానయ్యా, మంచి జీవితాన్ని అనుభవిస్తాను అని చెప్తున్నాం. ఇలా మనం తీసుకున్నట్లయితే భగవంతుని యొక్క సన్నిధిని ఎంత మనం పవిత్రంగా భావిస్తున్నామో, అట్లాగే సద్గురువు యొక్క సన్నిధిని, సద్గురువు సన్నిధిని కూడా మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనేటువంటి వెలుగును ప్రసాదించేవాడు కదా సద్గురువు అంటే. ఈ పుణ్యనది ఏ విధంగా అయితే మనకు పవిత్రతనిస్తుందో, అలాగే సద్గురువు కూడా మనలో ఉన్నటువంటి మలిన సంస్కారాలను తొలగించి మనకి జ్ఞానం అనేటువంటి వెలుగునిస్తున్నాడు, అంటే కొత్త జీవితాన్ని ఇస్తున్నాడు. అందువల్ల ఇక్కడ రచయిత ఏం చేశాడంటే, ఈ యొక్క క్షేత్రాన్ని ఆ విధంగా పోల్చడం జరిగింది. బాబా యొక్క సన్నిధిని పుణ్యనదిగా పోల్చడం జరిగింది. ఇప్పుడు మనం వచ్చాము, అక్కడికి వచ్చాము, వచ్చిన తర్వాత మనకి ఎలాంటి అనుగ్రహాన్ని ఇస్తున్నాడు బాబావారు? అక్కడికి వెళ్ళిన తర్వాత బాబావారి యొక్క శక్తి వలన మనలో ఉన్నటువంటి కర్మలన్నీ కూడా ఆయన దునిలో దగ్ధం చేస్తున్నాడు. ఆ యొక్క దునిలో దగ్ధం చేస్తున్నాడు. మన యొక్క కర్మలన్నీ కూడా తన దగ్గరికి పిలిపించుకొని, తన దర్శనం చేత, తన యొక్క సన్నిధికి పిలిపించుకొని తన దర్శనం చేత అవన్నీ కూడా దగ్ధం చేస్తున్నాడు, తొలగిస్తున్నాడు. ఇప్పుడు కర్మ క్షయమవుతుంది. అలాగే బాబావారిని నమ్ముకున్నటువంటి భక్తులు ఏదైనా ఆపదలో ఉన్నట్లయితే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఈ పుండరీకుడు కానివ్వండి, మరి పాండురంగ వెట్టల యొక్క అనుగ్రహం పొందాడు అంటే అంత భక్తుడు ఎప్పుడవుతాడు? ఆ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి లీలలు అనేక మందికి చదివితే, ఇప్పుడు మనం చదువుతున్నాం బాబావారు వాళ్ళకి ఎలా చేశారు, వీళ్ళకి ఎలా చేశారు, అవన్నీ చదవబట్టే కదా మనం నమ్మకం కలిగింది. అట్లాగే ఇప్పుడు మరి ఇక్కడ ఈ చంద్రభాగా నది ఇలాగా భావించి స్నానం చేస్తున్నాం, ఇదొక పాండురంగడి యొక్క పుండరి నగరంగా భావిస్తున్నాం, మరి ఇక్కడ జరిగినటువంటి విశేషాలు తెలుసుకుంటే మనకు కూడా అంత విశ్వాసం కలుగుతుంది. ఆ భక్తులు ఏ విధంగా అయితే అనుగ్రహాన్ని పొందారో మనం కూడా అలాంటి అనుగ్రహమే పొందొచ్చు. ఇక్కడ నానాసాహెబ్ చందోర్కర్ కూతురు మైనాతాయి ప్రసవ వేదన పడుతూ ఉంటుంది. మైనాతాయి ప్రసవ వేదన పడుతూ ఉంటే అక్కడ ఉండి నానాసాహెబ్ చందోర్కర్ ప్రార్థిస్తాడు, బాబా నా బిడ్డను రక్షించండి. బాబా వారు ఇక్కడి నుండి రామ్గిరి బువా అనేటువంటి ఒక భక్తుడి చేత, రామ్గిరి బువా అనేటువంటి ఒక భక్తుడి చేత ఆ జామ్నేరు వెళ్ళమంటాడు. ఇతను అంటాడు, నా దగ్గర డబ్బులు లేవయ్యా, నా దగ్గర 2 రూపాయలు ఉండండి, నీకు అన్ని ఏర్పాట్లు చేస్తానని బాబావారు అతను పంపించేసి అతనికి ఒక
ఊది పొట్లము, అట్లాగే హారతి పాట, శ్యామచేత మనం చెప్పుకున్నటువంటి హారతి సాయిబాబా పాట రాయించి ఇతన్ని పంపిస్తాడు. పంపించేటప్పటికి దారిలోనే ఇతని దగ్గర డబ్బులైపోతే ఆ స్టేషన్ దగ్గరికి ఒక గుర్ర బండివాడిని పంపించి ఆ గుర్ర బండివాడి ద్వారా అతన్ని జామినేర్ పంపిస్తాడు. అంటే ఎక్కడో తన భక్తుడు ప్రార్థన చేస్తే కోరితే ఇక్కడి నుంచి బాబా స్వయంగా అతన్ని పంపించాడు. మరి దారిలో వచ్చినటువంటి ఆ గుర్ర బండివాడు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు అడ్రస్ అదంతా చెప్పిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఆ బండి కనపడదు, ఆ మనిషి కనపడదు. అంటే బాబావారి యొక్క లీల చూడండి ఎలా ఉంది. అంటే బాబావారి లీలన్నీ కూడా అట్లానే ఉండేవి. మనసే హృదయంలో భగవంతుడు స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? మనం చెప్పుకుంటున్నట్లుగా ఒక పుణ్యనదీ తీరంలో స్నానం చేసి ఒక క్షేత్రంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ భగవంతుడిని ఆరాధించిన తర్వాత మనలో ఉదయించేటువంటి భక్తి భావాలు స్థిరంగా ఉండటం కోసం ముందుగా మన ఆచరణని చక్కదిద్దుకోవాలి. మన ఆచరణని చక్కదిద్దుకోవాలి. ఈ అరిషడ్వర్గాల వల్ల మనం కామ క్రోధ లోభ మోహ మనోచర్యాలన్నింటినీ కూడా మనం నిగ్రహించుకోగలిగి జయించగలిగి మన జీవన విధానం చక్కబెట్టుకోవాలి. కరుణాహృదయంతో ఉండాలి, దయతో ఉండాలి, జాలితో ఉండాలి, ప్రేమతో ఉండాలి. మన నడవడికను చక్కదిద్దుకోవాలి. అంటే భగవంతుడి దగ్గర మనం భక్తుడిగా ఉండాలి అంటే మన ఆచరణ సక్రమంగా లేకపోతే భగవంతుని యొక్క అనుగ్రహం కలగదు. నేను దేవుడికి దండం పెడతాను, కొబ్బరికాయ కొడతాను, నేను దానం చేస్తాను, ఎంత కావాలన్నా అంత డొనేషన్ ఇస్తాను అని చెప్పేసి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటే కుదరదు. అంటే మనం ఎప్పుడైతే మన కార్యాచరణ మనం ఏ విధంగా ఉంటున్నామో కూడా తెలుసుకున్న తర్వాతే భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది, భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకని ముఖ్యంగా ఒక ఇప్పుడు ఈ రామగిరి బువ్వా గురించి చెప్పుకుంటూ ఉన్నాం మనం. రామగిరి బువ్వా ఏం చేశాడు? అక్కడ ఎవరో ఆ మైనాతాయి ప్రసవ వేదన పడుతూ ఉంటే ఇతను ఇక్కడి నుంచి విభూతి పొట్లాన్ని తీసుకెళ్ళాడు, బాబా హారతి పడ్డారు. ఇప్పుడు అక్కడ జరిగింది ఏమిటి? ఆ మైనాతాయి ప్రసవ వేదన పడుతుంది, 2-3 రోజుల నుంచి బాధపడుతుంది. ఆవిడ చనిపోయినటువంటి బిడ్డకి ప్రసవించింది. ఆ ప్రసవించిన తర్వాత ఆ తల్లి క్షేమంగా ఉంది, బిడ్డ అయితే చనిపోయాడు. మరి బాబావారు అక్కడి నుంచి పంపించి ఆ ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నటువంటి మైనాతాయిని రక్షించాడా లేదా? రక్షించడం బాబావారు స్వయంగా ఈ రామగిరి బువ్వాకి చెప్పడం జరిగింది. రామగిరి బువ్వాకి చెప్పడం జరిగింది. అంటే రామగిరి బువ్వాకి ఇప్పుడు భక్తి ఏర్పడుతుందా లేదా, స్థిరత్వం ఏర్పడుతుందా లేదా? ఇలా అతను బాబావారు అంటే చాలా ఎట్లా అంటే మనసు నిండా కూడా బాబా తప్ప ఇంకేమీ లేదు అనే విధంగా అతను ఒక శుద్ధ భక్తుడిగా తయారయ్యాడు. అంటే బాబావారిని హృదయపూర్వకంగా విశ్వాసంతో అతను ఆరాధిస్తూ, ఎందుకంటే రామగిరి బువ్వాది షిరిడి, ఇతను షిరిడిలో ఉండి అనేకమైనటువంటి లీలలు బాబా లీలలు చూస్తూ ఉండేవాడు. ఆయన కొంతమంది భక్తులు ఆయనతో ప్రేమగా బాబావారు రొట్టె ప్రసాదంగా బాబావారికి ఇస్తే బాబావారు సగం తీసుకొని సగం రొట్టె ఇచ్చేవారట. అంటే బాబావారి యొక్క చేతి నుంచి ఆ భుక్త శేషం అంటే ఆయన తీసుకొని కొంచెం ఇచ్చారు అంటే అది చాలా ప్రసాదంగా భావించి ఎంతోమంది ఆ భావన చేసి స్వీకరించేవారు. అలా బాబా యొక్క సన్నిధిలో అనేక లీలలు జరుగుతున్నప్పుడు ఇతను సాక్షిగా ఉన్నాడు. ఈ యమునాబాయి అనేటువంటి ఆవిడ ప్రతిరోజు కూడా బాబా గారికి ఆ విధంగా రొట్టె సమర్పించి సగభాగం తాను స్వీకరించేది. అలా బాబావారి యొక్క హస్తస్పర్శతో పావనమైన తర్వాత బాబాగారి ప్రసాదంగా భావించి ఆమె ప్రతిరోజు కూడా ఆహారాన్ని స్వీకరించేది. అలాగే ఒకసారి బాబావారికి 2 కళ్ళు ఎర్రగా వస్తాయి. అంటే ఇతను బాబా దగ్గర ఉన్నప్పుడు జరిగినటువంటి అనుభవం అనమాట. అంటే బాబావారిని భగవంత్ స్వరూపుడు అని చెప్పుకోవడానికి కొన్ని లీలలు జరిగాయి. అనేక మంది భక్తుల ముందు అనేక లీలలు జరిగాయి కాబట్టి వాళ్ళందరూ భగవంతుని యొక్క అవతారంగా భావిస్తూ ఉన్నారు. ఆ లీలలు జరిగినటువంటి భక్తులు, ఆ లీలలు చూసినటువంటి భక్తులు చెప్పేటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఎందుకంటే బాబావారి కళ్ళు ఎర్రగా మారినప్పుడు చాలామంది భయపడిపోయారట, బాబాకి ఏమైందో, కళ్ళకి ఏమైందో. కానీ బాబావారట మిరియాలు బాగా నూరించి ఆ మిరియాలు పొడి ఉంటుంది కదా అది అలా కళ్ళలో పెట్టుకున్నారంట. మిరియాలు కళ్ళు మంటను ఎక్కువ చేస్తాయి కదా వాస్తవానికి. కానీ బాబాగారు 2 కళ్ళల్లో అది పెట్టుకున్న తర్వాత కళ్ళ వెంట నీళ్లు కారి బాబా కళ్ళు దివ్య నేత్రాలా కనపడటం ప్రారంభించాడు. అంటే అపత్య వైద్యం అంటారు దాన్ని. అంటే ఏదైతే వైద్యం అనేది విరుద్ధమైంది ఉంటుందో దాంతో వైద్యం చేయటం. ఇక్కడ
బాబావారు అలా సంకల్ప మాత్రం చేత అనేక మందికి కూడా వైద్యం చేయటం జరిగింది. అనేక మందికి కూడా వైద్యం చేయటం జరిగింది. తర్వాత బాబావారు ఎక్కడైనా ఏదైనా అశుభం జరుగుతుందంటే ఆయన ఈ చేతిని శంఖంలాగా పెట్టి శంఖాన్ని పూరించేవారట. అలా శంఖంలా పూరించేవారట. అంటే వాళ్ళకి ఏదన్నా ప్రమాదం జరుగుతుందోనో లేదా ఏదైనా ఆయన మనసులో ఎక్కడో ఏదో జరిగింది అని తెలిస్తే అట్లా జరిగేదట. ఒకసారి ఆయన అలా చేతులు పెట్టి శంఖం ఊతుంటే ఏం జరిగిందో అని చెప్పేసి అందరూ, ఎందుకంటే బాబా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భక్తులకి అనేక మందికి ముందే తెలిసి ఉంటుంది కదా, వాళ్ళు ఊతున్నారు శంఖం ఊతున్నారంటే ఇలా చేతులు పెట్టారంటే ఎవరో ఇదే ఉంటారు. అప్పుడు ఒక మహమ్మదీయ సోదరుడు ఒక చెట్టు మీద నుంచి పడి కాలు ఇరిగిపోయి చనిపోయాడట. బాబావారు దానికి సంబంధించి అప్పుడు ఆ చేతిని పెట్టి ఊదాడు. తీరా వెళ్ళి చూస్తే అక్కడ అతను చనిపోయి ఉన్నాడు. తర్వాత ఇంకొకసారి వాళ్ళ భక్తులందరూ కూడా అక్కడే కూర్చున్నారంట. కూర్చునుంటే ఒకళ్ళకి సంబంధించినటువంటి గడ్డి వామి తగలబడింది. ఎక్కడో పొలంలో తగలబడితే బాబాకి ఎలా తెలుస్తుంది? కానీ తన భక్తుడు తన దగ్గరకు వచ్చి తన మీద విశ్వాసంతో తన సన్నిధిలో ఉన్నాడు కాబట్టి ఆ భక్తుడి యొక్క రక్షణ బాబా చూసేవారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తన భక్తులు ఎవరెవరు ఏ విధంగా ఉన్నారో వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా మొత్తం బాబా గారికి తెలుసు. వారు సర్వజ్ఞులు, సర్వసమర్థులు, సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు. అంటే ఒక భగవంతుడికి ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా బాబాలో ఉన్నాయి. అందువల్ల బాబా భక్తులుగా మనం బాబా చెంతకు చేరిన తర్వాత మనం దేని గురించి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మనం మైనతాయి వృత్తాంతం తీసుకున్నాం, దానికి రామగిరి జరిగినటువంటి ఈ లీలలన్నీ కూడా చూసాం. అతని ముందే ఇన్ని లీలలు జరిగాయి. అంటే ఇప్పుడు మనం భక్తుడైనటువంటి వాడు ఇలాంటి లీలలు జరుగుతుంటే అతని హృదయంలో ఏమవుతుంది? అతను ఒక మందిరాన్ని నిర్మించుకుంటాడు, అతను ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాడు. ఆ సామ్రాజ్యంలో రాజుగా ఎవరిని చూసుకుంటాడు? తను ఎవరినైతే ఆరాధిస్తున్నాడో వాళ్ళని చూసుకుంటాడు. అందుకనే ఇవాళ రచయిత ఏం చెప్తున్నాడు, భక్తుల యొక్క భక్తే చంద్రభాగా నది అయింది, భక్తుల యొక్క మనోభావాలే పండరీగా మారాయి. ఎందుకు మారాయి అంటే ఇప్పుడు మనం రామగిరి భూ అనేటువంటి భక్తులను తీసుకున్నట్లయితే తన కళ్ళ ముందు జరిగినటువంటి లీలలు ఆ లీలలన్నీ చూసిన తర్వాత ఇంకా భక్తి స్థిరమైనటువంటి భక్తి అవుతుందా లేదా? ఎప్పుడైతే స్థిరమైనటువంటి భక్తి అవుతుందో, ఆ భక్తి ఎప్పుడైతే మనకు ఏర్పడుతుందో మనం పునీతులం కాబడతాం. అంటే ఇక ఎటువంటి మల్లె సంస్కారాలు మనకు అంటవు, ఎటువంటి తప్పుడు ఆలోచన మన హృదయంలో రావు. నిరంతరం కూడా దేన్ని చూసినా కూడా భగవంతుడిగానే చూస్తాం. ఇది భగవంతుడి దయ, ఈ భగవంతుడి దయ వల్ల నేను ఇలా ఉన్నాను. అలాంటి నమ్మకము, అలాంటి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు బాబా భక్తులు లక్షల్లో ఉన్నారు. అందువల్ల బాబా భక్తులే యొక్క భక్తే చంద్రభాగ నదిగా మారింది అని చెప్తున్నాడు. ఇలా మనం బాబాగారి గురించి చెప్పుకుంటే బాబాగారి భక్తుల యొక్క మనోభావాలు చాలా గొప్పగా ఉంటాయి. బాబాని నిరంతరం కూడా ఆరాధిస్తూ సాక్షాత్తు వారి అవతార పురుషుడని నమ్మి వారి యొక్క పూజలు చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఒక మన భజన పాట ఒకటి గుర్తొస్తుంది, పాడదామా? తప్పకుండా అమ్మా, తప్పకుండా. ఎందుకంటే భక్తుల యొక్క భక్తిని చంద్రభాగ నదిగా, వాళ్ళ యొక్క భావాన్ని పండరిగా భావిస్తున్నారు కాబట్టి మనం చక్కగా ఒక గురు భజన్ని ఆలపిద్దాం. మానస భజరే గురు చరణం, మానస భజరే గురు చరణం, దుస్తర భవ సాగర హరణం, మానస భజరే గురు చరణం, మానస భజరే గురు చరణం, దుస్తర భవ సాగర హరణం. గురు మహారాజ్ గురు జై జై, గురు మహారాజ్ గురు జై జై, సాయినాద సద్గురు జై జై, సాయినాద సద్గురు జై జై, సాయినాద సద్గురు జై జై. చాలా చక్కటి గేయాన్ని ఈరోజు నేను గుర్తు చేశారమ్మా. నిజంగా మన మనస్సులో ఆ గురు చరణాలని మనం నిరంతరము కూడా ధ్యానం చేస్తూ ఉంటే మన హృదయంలో ఆ భక్తి శాశ్వతంగా నిలబడిపోతుంది. మనం చేయాల్సిందల్లా కూడా ఏంటంటే ఒక సద్గురువును ఆశ్రయించిన తర్వాత ఆ సద్గురువు యొక్క చరణాలని మనం నిరంతరము కూడా మననం చేసుకుంటూ ఉంటే భక్తి స్థిరమవుతుంది. మన యొక్క హృదయంలో ఆ రూపం స్థిరమై మనల్ని నడిపిస్తుంది. అందువల్ల ఈ భజన్స ద్వారా మనం భక్తుల యొక్క హృదయాల్లో ఎప్పుడు కూడా మధుర భావాలని కల్పించవచ్చు.
మధురమైనటువంటి భావాలను కల్పించవచ్చు. అందుకనే మనకి హారతి యొక్క రూపంలో ఒక కీర్తనను ఏర్పాటు చేసి చక్కగా షిరిడి మాజే పండరిపుర సాయి బాబా రమవార శుద్ధ భక్తి చంద్ర బాగా భావ పుండలిక జాగా అని మనకిట్లా మనం ఆ మనసులో తాధ్యాత్మికత చెంది ఆ భజన రూపంలో భగవంతుణ్ణి కీర్తించుకోవడానికి చక్కగా ఉపయోగపడేటువంటిది ఈ హారతి పాట. చక్కగా మంచి మధురమైనటువంటి ఆనందంగా ఉంటుంది. ఎలా అంటే మనం భక్తి నవవిధ భక్తి మార్గాల్లో కీర్తన ఒకటి కదా, ఇలా మనం ఈ యొక్క మంచి హారతిని మనం కనుక నేర్చుకుని మనం చక్కగా పాడుకున్నట్లయితే వాళ్ళ మనసులో స్థిరంగా బాబావారిని ఆరాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. చంద్రభాగా నదిని పుణ్యనదిగా చెప్పారు, అలాగే సాయి భక్తుల్లో భగవంతుడు స్థిరంగా నిలిచేలాగా ఎలా ఉండాలి అనే విశేషం కూడా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఇది ఈనాటి మన మనసే హారతి కార్యక్రమం. తిరిగి రేపటి మనసే హారతి కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.